వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు విజయదశమి స్పెషల్ పొంగల్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కలశం పెట్టుకున్నాను. 3 రోజులు అమ్మవారిలాగా ప్రసాదాలు రెడీ చేసుకున్నవి. ఇప్పుడు పొంగల్కి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాము. ముందుగా కుక్కర్ రెడీగా పెట్టుకొని అందులో పెసరపప్పు, బియ్యం వేసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కొని పాలు 1/2 లీటర్ పోసుకుంటాను. ఇక్కడ నీళ్ళు కొన్ని పోసుకుంటాను. పోసుకొని మూత పెట్టుకొని 1-2 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటలో ఉడికిస్తాను. విజిల్ ప్రెజర్ పోయాక మనకి ఇలా రెడీ అవుతుంది అన్నం. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని 1 బాండిల్ తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. 3 కప్పులు బెల్లం తీసుకున్నాను. ఆ కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది. పచ్చిపాలు పోస్తాం కదా, పొంగల్ చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల పాలు ఇరుగుతాయి అనే భయం కూడా ఉండదు. ఇప్పుడు మిగతా పాలు కూడా పోసుకొని అన్నంలో బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. మొత్తం నేను ఇక్కడ వాడింది 1/4 లీటర్ పాలు వాడాను. మనకు అట్లా ఉడికినాక ముందుగా కరిగించుకున్న బెల్లం ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. మరో స్టవ్ పైన 1 బాండిల్ పెట్టి నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం అవి అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేస్తాను. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు పొంగలి ఇలా ఉడికుంటుంది. మనం ఈ ప్రాసెస్ చేసుకునేలోపు బాగా కలుపుకొని ఈ డ్రై ఫ్రూట్స్, నెయ్యి అన్నీ ఆ పొంగల్లో వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని పచ్చకర్పూరం కొంచెం, ప్రసాదాలకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా అమ్మవారికి. అమ్మవారికి కానీ ఏ ప్రసాదానికైనా ఇట్లా ఇలాచి అట్లా నలగొట్టి వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని మనకు అట్లా రెడీ అయి ఉంటుంది బాగా సాఫ్ట్గా. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్నాను. తర్వాత మనకి ఇట్లా గట్టిగా అవుతుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి చక్కెర పొంగలి రెడీ. ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ఈ కొలతలతోటి మీకు కూడా చాలా బాగొస్తుంది ప్రసాదంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.